హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సోమే స్మిత్ చూస్తున్నారు విలేజ్ క్రేజీ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి కదా ప్లీజ్ సారీ ఫ్రెండ్స్ నాకు అస్సలు కుదరట్లేదు అంటే నాకు వేరే ఛానల్ ఉంది షార్ట్ ఫిల్మ్ ఛానల్ అనమాట దానివల్ల నేను షూటింగ్లో ఉన్నాను అలాగే చాలా ఎడిటింగ్స్ అయితే వచ్చాయి చాలామంది బర్త్డే షూటింగ్స్ ఫోటో షూట్స్ గట్రా లాక్డౌన్ తీయడం వల్ల ఇప్పుడు స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఈసారి నుండి డైలీ వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ అలాగే నేను పే ఎడిటింగ్ అయితే చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్ప్లే మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి అయితే నాకు వాట్సాప్ చేయండి ఎడిటింగ్కి అయితే పే చేయాలి ఫ్రీ అయితే కాదు అలాగే మన ఛానల్లో చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే నేను పెడుతున్నాను ఫ్రెండ్స్ ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి ఇక్కడ మీకు అన్ని రకాల బ్యాక్గ్రౌండ్స్ అలాగే స్టేటస్ ఎడిటింగ్స్ మీకు ఏం కావాలో అవి వేరే వేరేగా ప్లేలిస్ట్లు అయితే క్రియేట్ చేశాను చూడండి స్టేటస్ వీడియో ఎడిటింగ్స్ అని స్టైలిష్ బ్యాక్గ్రౌండ్స్ అని ఇలాగ మీకు డిఫరెంట్ కేటగిరీస్ అయితే విడదీస్తాను మీకు నచ్చిన కేటగిరీలోకి వెళ్ళి మీరు వీడియోస్ అయితే చూసి బ్యాక్గ్రౌండ్స్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోతున్నారు చాలా మంది ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీరు లైక్ చేసి ఒక కామెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అన్నది వెంటనే చేయడానికి ట్రై చేస్తాను మీరు లైక్ కామెంట్ చేయకుండా వీడియో చూసి వెళ్ళిపోతే ఎవరికి నచ్చట్లేదేమో నా కంటెంట్ అని చెప్పేసి నేను కొంచెం వెనకడుగు అయితే వేస్తున్నాను సో ప్రతి ఒక్కరు బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకుని వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అయితే ఎంఎస్ ధోని గారి బర్త్డే ఉంది కదా ఈ జూలై సెవెన్ని అందుకే మంచి బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ చేశాను ఫస్ట్ దీన్ని పిక్సార్లోకి అయితే సెండ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ పిక్సార్ట్లో సెండ్ చేసుకున్న తర్వాత మీకు తెలిసిందే ఒక ఇమేజ్ని పిఎన్జీ రూపంలో కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి మీకు ఒక ఇమేజ్ని ఎలా కట్ చేసుకోవాలో తెలియకపోతే కనుక డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను ఆల్రెడీ రెండు ఆ రెండు వీడియోలు చూడండి మీకు ఏది నచ్చితే అది ఫాలో అయ్యి మీరు కట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ మీరు సింపుల్గా ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీరు కట్ చేసుకునే ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను కట్ చేసుకునే ఇమేజ్ని అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది మీకు నచ్చినట్టుగా అయితే సెట్ చేసుకోండి ఈ పక్కన సైన్ గ్యాప్ ఇచ్చాను కదా ఈ గ్యాప్లో మీరు ఈ విధంగా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం ఆఫ్ అయి సెట్ చేస్తున్నాను ఈ విధంగా ఆఫ్ పిక్ అయితే నేను సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా సెర్చ్ చేసుకున్న పర్లేదు లేకపోతే మీ ఫుల్ పిక్ని బ్యాక్గ్రౌండ్లో ఎంఎస్ ధోని గారి పక్కన సెర్చ్ చేసుకున్నా పర్లేదు ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత సైన్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంది కదా యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి నేను కొన్ని పిఎన్జీస్ ఇస్తాను ఎఫెక్ట్స్ అనమాట ఈ ఎఫెక్ట్స్ అప్లై చేసుకుంటే మీకు బ్యాక్గ్రౌండ్ అన్నది ఇంకా బాగా లుక్ వస్తుంది అయితే నెక్స్ట్ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి యాడ్ చేసుకుందాం ఇవి కాన్ఫ్లిక్ట్ అనమాట ఇవి యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎరేజర్ బటన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసి అరేజర్లు సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా మీ ఫేస్ మీద ఇక్కడ అరెస్ట్ చేసేయండి అలాగే మన ధోని గారిది ఫేస్ మీద కూడా అరెస్ట్ చేసేయండి ఈ విధంగా అరెస్ట్ చేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఇంకా చాలా ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చండి తర్వాత సైన్ ట్యాప్ చేసి ఇక్కడ కింద లెన్స్ ఫ్లేయర్ ఉంది కదా మూలన లెన్స్ ప్లేయర్ అని దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మధ్యలో సర్కిల్ని పెట్టుకునే ఈ విధంగా సైడ్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇది ఏంటంటే సైనింగ్ ఇస్తుంది అనమాట మీకు పిక్ని చూసారా అప్పుడు మీకు ఏంటంటే ఎఫెక్ట్ వస్తుంది ఇక్కడ బ్యాట్ మీద సైనింగ్ ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు ఈ విధంగా మీరు ఎలా పడితే అలాగా ఇచ్చుకోవచ్చు అనమాట నేనైతే చిన్న సైనింగ్ ఇస్తాను ఈ బ్యాట్కి ఈ విధంగా కరెక్ట్గా బ్యాట్ దగ్గర సైనింగ్ వచ్చినట్టుగా పెట్టాను తర్వాత ఇక్కడ సైన్ ట్యాప్ చేయండి సైన్ ట్యాప్ చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఒకసారి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి మీరు ఒపాసిటీ అయితే తక్కువ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే తర్వాత మీకు అది ఎక్కువైపోతుంది అనమాట నేను ఒక థర్టీలో పెట్టుకుంటున్నాను తర్వాత సైన్ ట్యాప్ చేసి టిక్ మార్క్ ఇచ్చుకుంటున్నాను ఇక్కడతో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది పిక్సార్ట్లో ఓవరాల్ టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత డ్రా అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే సేవ్ చేసుకుందాం ఇక్కడ త్రీ డోర్స్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది అనమాట మన పిక్సార్ట్లో సేవ్ చేసుకున్న ఇమేజ్ని స్నాప్చాట్ అండ్ లైట్ రూమ్ యాప్ యూజ్ చేసుకుని ఇంకా కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు అలాగే నేను హెయిర్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో కూడా ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ అది కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను అలాగే మీకు స్నాప్ లో కలర్ రీడింగ్ ఎలా చేసుకోవాలో కూడా వీడియో కింద ఇస్తాను అలాగే ఆ డబ్బులైటర్మీ రీటింగ్ కూడా ఎలా చేసుకోవాలో మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ప్రతి ఒక్కరు ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను ఎందుకంటే చాలా మందికి ఆల్మోస్ట్ ఈ స్నాప్షీల్ ఎడిటింగ్ ఆ డబుల్ ఐటర్మీ తెలుసు నేను ఇంకా చెప్పి ల్యాక్ చేయదలుచుకోలేదు సో ప్రతి ఒక్కరు ఎవరికైనా స్నాప్ చీడ్ అండ్ అడబుల్ ఐటర్మీ రాకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను